హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ చైతు. ఈ వీడియోలో మనము దేవగిరి ఎక్స్ప్రెస్ ట్రైన్కి సంబంధించిన విషయాలను తెలుసుకుందాము. దేవగిరి ఎక్స్ప్రెస్ ట్రైన్, ఈ ట్రైన్ మహారాష్ట్రలో ఉన్న ముంబాయి, తెలంగాణలో ఉన్న సికింద్రాబాద్ మధ్య తిరుగుతుంది. సికింద్రాబాద్ నుండి ముంబై వెళ్ళే రైళ్ళన్నీ ఎక్కువగా పూణే మీదుగానే వెళ్తాయి. ఎందుకంటే సికింద్రాబాద్ నుండి వయా పూణే మీదుగా ముంబైకి వెళ్ళే రూటే షార్టెస్ట్ రూట్. కానీ ఈ దేవగిరి ఎక్స్ప్రెస్ ట్రైను వయా పూణే మీదుగా వెళ్ళదు. ఈ ట్రైను నిజామాబాద్, నాందేడ్, మన్మాడ్ మీదుగా ముంబైకి ప్రయాణిస్తుంది. సికింద్రాబాద్ నుండి వయా పూణే మీదుగా ముంబైకి వెళ్ళే దూరంతో పోలిస్తే సికింద్రాబాద్ నుండి నిజామాబాద్, నాందేడ్, మన్మాడ్ మీదుగా వెళ్ళే దూరము 100 కిలోమీటర్లు ఎక్కువ ఉంటుంది. అందువల్ల సికింద్రాబాద్ నుండి ముంబై వెళ్ళే రైళ్లలో ఈ దేవగిరి ఎక్స్ప్రెస్ ట్రైనే ఎక్కువ సమయం తీసుకుంటుంది సికింద్రాబాద్ నుండి ముంబై ప్రయాణించడానికి. ఇప్పుడైతే ఈ ట్రైన్ ముంబాయి, సికింద్రాబాద్ మధ్య తిరుగుతుంది. కానీ ప్రారంభించినప్పుడు ఈ ట్రైన్ మహారాష్ట్రలో ఉన్న ఔరంగాబాద్, ముంబై మధ్య తిరుగుతూ ఉండేది. ఆ తర్వాత ఈ ట్రైన్ని జలనా వరకు పొడిగించారు, తర్వాత పర్బని వరకు పొడిగించారు. పర్బని నుండి నాందేడు, నిజామాబాద్, సికింద్రాబాద్కి ఉన్న రూటు అప్పట్లో మీటర్ గేజ్ రూటు. అందుకని ఈ ట్రైన్ని పర్బని నుండి ఆ తర్వాత కాచిగూడకి పొడిగించారు. కానీ ఈ ట్రైన్ కాచిగూడకి వయా బీదర్, వికారాబాద్ మీదుగా ప్రయాణించేది. ఆ తర్వాత పర్బని, నాందేడ్ మధ్య మీటర్ గేజ్ రైల్వే లైన్ని బ్రాడ్ గేజ్ రైల్వే లైన్గా మార్చారు. దాంతో ఈ ట్రైన్ని నాందేడ్ వరకు పొడిగించారు. నాందేడు ముంబై మధ్య తిరుగుతున్నప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 1003, 1004. 2002, 2003 సంవత్సరంలో ఈ ట్రైన్ని నాందేడ్ నుండి నిజామాబాద్ వరకు పొడిగించారు. దాంతో 2003 సంవత్సరం నుండి ఈ ట్రైన్ ముంబాయి, నిజామాబాద్ మధ్య తిరగటం ప్రారంభించింది. 2005, 2006 సంవత్సరంలో ఈ ట్రైన్ని నిజామాబాద్ నుండి కాచిగూడ వరకు పొడిగించారు. దాంతో 2006 సంవత్సరం నుండి ఈ ట్రైన్ కాచిగూడ, ముంబై మధ్య తిరగటం ప్రారంభించింది. ఆ తర్వాత ఈ ట్రైన్ని సికింద్రాబాద్కి డైవర్ట్ చేశారు. దాంతో అప్పటి నుంచి సికింద్రాబాదు, ముంబై మధ్య తిరుగుతుంది. ఈ ట్రైన్కి దేవగిరి ఎక్స్ప్రెస్ అనే పేరు ఎలా వచ్చిందంటే, మొదట్లో ఈ ట్రైన్ ఔరంగాబాదు, ముంబై మధ్య తిరుగుతూ ఉండేదని చెప్పాను కదా. ఔరంగాబాద్కి దగ్గరలో దౌలతాబాద్ అనే ఊరు ఉంది. ఈ ఊరికి పూర్వము దేవగిరి అనే పేరు ఉండేది. ఆ పేరునే ఈ ట్రైన్కి పెట్టారు. ఈ దేవగిరిని రాజధానిగా చేసుకుని మహ్మద్ బిన్ తుగ్లక్ కొన్ని సంవత్సరాలు తన రాజ్యాన్ని పరిపాలించారు. ఈ ట్రైన్ ప్రయాణించే మార్గంలో చూడదగ్గ ప్రదేశాల విషయానికి వస్తే, ఈ ట్రైన్లో ప్రయాణించి నాసిక్ త్రయంబకేశ్వర్కి చేరుకోవచ్చు, అలాగే ఔరంగాబాద్కి దగ్గరలో ఉన్న ఎల్లోరాకి చేరుకోవచ్చు, మరియు మన్మాడు లేదా నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్లో దిగి అక్కడ నుండి షిరిడీకి కూడా చేరుకోవచ్చు. ఇటు నిజామాబాద్, నాందేడ్ వైపు ఉన్న ప్రజలు ఎక్కువగా ఈ ట్రైన్లోనే ప్రయాణిస్తూ ఉంటారు షిరిడీకి చేరుకోవడానికి. ఈ ట్రైన్లో ప్రయాణించి బాసర కూడా చేరుకోవచ్చు. ఈ ట్రైన్కి సంబంధించి ప్రస్తుత వివరాల్లోకి వస్తే, ట్రైన్ నెంబర్ 17058, సికింద్రాబాద్ ముంబై దేవగిరి ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ సికింద్రాబాద్లో 1:25 బయలుదేరుతుంది. నిజామాబాద్ వచ్చేసి 3:58 చేరుకుంటుంది. మన్మాడు వచ్చేసి నెక్స్ట్ డే అంటే మిడ్ నైట్ 1:40 చేరుకుంటుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వచ్చేసి నెక్స్ట్ డే 7:10 చేరుకుంటుంది. అంటే మీరు ఈరోజు 1:00 సికింద్రాబాద్లో ట్రైన్ ఎక్కితే నెక్స్ట్ డే 7:10 ముంబై చేరుకుంటారు. తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ నెంబరు 17057, ముంబై సికింద్రాబాద్ దేవగిరి ఎక్స్ప్రెస్, ఈ ట్రైన్ ముంబైలో నైట్ 9:10 బయలుదేరుతుంది. మన్మాడ్ వచ్చేసి మిడ్ నైట్ 1:55 చేరుకుంటుంది. నిజామాబాద్ వచ్చేసి నెక్స్ట్ డే 11:08 చేరుకుంటుంది. సికింద్రాబాద్ వచ్చేసి 2:30 చేరుకుంటుంది. అంటే ముంబైలో నైట్ ట్రైన్ ఎక్కితే సికింద్రాబాద్కి నెక్స్ట్ డే 1:00 చేరుకుంటాము. ఈ ట్రైన్ ప్రయాణించే దూరం వచ్చేసి 878 కిలోమీటర్లు.
ముంబై నుండి సికింద్రాబాద్ చేరుకోవడానికి 17:20 సమయం తీసుకుంటుంది. సికింద్రాబాద్ నుండి ముంబై చేరుకోవడానికి 17:45 సమయం తీసుకుంటుంది. ఈ ట్రైన్ ఆగే స్టాపులు 28. ఈ ట్రైన్ యావరేజ్ స్పీడ్ వచ్చేసి 51 కిలోమీటర్లు గంటకి. ఈ ట్రైన్ ప్రతిరోజు నడుస్తుంది. ఇంకా ఈ ట్రైన్ యొక్క కోచ్ కాంపోజిషన్ విషయానికి వస్తే ఈ ట్రైన్లో మొత్తము 21 కోచెస్ ఉంటాయి. వాటిలో 2 SLR కోచెస్, 3 జనరల్ కోచెస్, 10 స్లీపర్ కోచెస్, 3 3-టైర్ AC కోచెస్, 2 2-టైర్ AC కోచెస్, 1 1-టైర్ AC కోచ్. ఈ కోచెస్ అన్నీ ICF కోచెసే. ఈ కోచెస్ మెయింటెనెన్స్ అంతా సికింద్రాబాద్లో జరుగుతుంది. ఈ ట్రైన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. ఈ ట్రైన్కి సింహపురి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్తో రేక్ షేరింగ్ ఉంది. ఇంకా ఈ ట్రైన్ యొక్క లోకో విషయానికి వస్తే ఈ ట్రైన్ ప్రయాణించే మార్గము ఇంకా పూర్తిగా విద్యుదీకరణ జరగలేదు. అందువల్ల ఈ ట్రైన్ సికింద్రాబాదు మన్మాడ్ మధ్య డీజిల్ లోకోతోను, మన్మాడు ముంబై మధ్య ఎలక్ట్రిక్ లోకోతోను నడుస్తుంది. ఈ ట్రైన్లో ప్యాంట్రీ కార్ లేదు. ఆన్బోర్డ్ క్యాటరింగ్, ఈ క్యాటరింగ్ సౌకర్యాలు ఉన్నాయి. ఈ రైలు ఆగే స్టాపుల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ ట్రైన్ సికింద్రాబాద్లో బయలుదేరి ఆ తర్వాత బొల్లారం, మీర్జాపల్లి, అక్కన్నపేట్, కామారెడ్డి, నిజామాబాద్, బాసరా స్టేషన్లో ఆగుతుంది. ఇతర రాష్ట్రాల్లో ఈ ట్రైన్ ఆగే ముఖ్యమైన స్టాపుల విషయానికి వస్తే ముద్దుకేడ్, నాందేడ్, పూర్ణా, పర్బని, ఔరంగాబాద్, మన్మాడ్, నాసిక్, కళ్యాణ్, ముంబై. కొంతమంది ప్రయాణికులు ఈ ట్రైన్ గురించి చెప్పిన విషయాలకు వస్తే, ప్రస్తుతం ఈ ట్రైన్కి సింహపురి ఎక్స్ప్రెస్ ట్రైన్తో రేక్ షేరింగ్ ఉందని చెప్పాను కదా, ఈ సింహపురి ఎక్స్ప్రెస్ ట్రైన్ గూడూరు సికింద్రాబాద్ మధ్య ప్రయాణిస్తుంది. అదే ట్రైన్ సికింద్రాబాద్ నుండి ముంబాయి కూడా ప్రయాణిస్తుంది. ఇలా 2 సపరేట్ రైళ్లలాగా కాకుండా డైరెక్ట్గా గూడూరు నుండి ముంబాయికి ఈ ట్రైన్ నడపాలి అని కొంతమంది తెలియజేశారు. కానీ అలా నడపటం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు ఈ ట్రైన్ని సికింద్రాబాద్లో మెయింటెనెన్స్ చేయటము కుదరదు, డైరెక్ట్గా ముంబై వరకు నడిపితే గూడూరు నుండి. మరికొంతమంది ముంబాయి సికింద్రాబాద్ మధ్య తిరుగుతున్న ఈ ట్రైన్ని గుంటూరు వరకు పొడిగించాలని కోరుకుంటున్నారు. ఫేర్ విషయానికి వస్తే ముంబాయి సికింద్రాబాద్ మధ్య జనరల్ టికెట్ ఫేర్ వచ్చేసి 230 రూపాయలు, స్లీపర్ క్లాస్ ఫేర్ వచ్చేసి 430 రూపాయలు, ఏసీ 3-టైర్ ఫేర్ వచ్చేసి 1170 రూపీస్, ఏసీ 2-టైర్ ఫేర్ వచ్చేసి 1690 రూపీస్, ఫస్ట్ క్లాస్ ఫేర్ వచ్చేసి 2865 రూపీస్. ఈ ట్రైన్కి సంబంధించిన రూట్ని మ్యాప్లో చూద్దాము. ఇదే దేవగిరి ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రయాణించే మార్గము. ఇది సికింద్రాబాద్ తెలంగాణలో ఉంది, ఇది ముంబై మహారాష్ట్రలో ఉంది. ఈ రెండింటి మధ్య ఈ ట్రైన్ ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ని ప్రారంభించినప్పుడు ఔరంగాబాద్ ముంబై మధ్య తిరిగింది అని చెప్పాను కదా, సో ఇదే ఔరంగాబాద్ రైల్వే స్టేషను, సో ఇది ముంబై. ఈ రెండింటి మధ్య తిరిగింది మొదట్లో. ఈ ట్రైన్కి దేవగిరి ఎక్స్ప్రెస్ అనే పేరు దౌలతాబాద్ ఊరు పేరు నుండి వచ్చిందని చెప్పాను కదా. ఇది దౌలతాబాద్, ఔరంగాబాద్కి దగ్గరలో ఉంది. ఈ ఊరి పూర్వనామమే దేవగిరి, అదే ఈ ట్రైన్కి పెట్టారు. ఆ తర్వాత ఈ ట్రైన్ని ఔరంగాబాద్ నుండి జల్నా వరకు పొడిగించారు, తర్వాత పర్బని వరకు పొడిగించారు. ఇంకా అప్పటికి పర్బని ఇటు సికింద్రాబాద్ వైపు ఉన్న రూట్ అంతా మీటర్ గేజ్ రైల్వే లైన్, అందుకని ఈ ట్రైన్ కొంతకాలము పర్బని నుండి వయా బీదర్ మీదుగా కాచిగూడ్ వరకు నడిచింది. అంటే బీదర్ వికారాబాద్ మీదుగా కాచిగూడ్ వరకు నడిచింది. ఇలా ఇటు ఒక రూట్ ఉంది, సో ఇలా నడిచింది. ఈ మీటర్ గేజ్ రైల్వే లైన్ని బ్రాడ్ గేజ్ రైల్వే లైన్గా మార్చిన తర్వాత మళ్ళీ ఇటు పొడిగించారు. ముందుగా పూర్ణ వరకు పొడిగించారు, తర్వాత నాందేడ్ వరకు, తర్వాత నిజామాబాద్ వరకు, తర్వాత కాచిగూడ వరకు పొడిగించారు, తర్వాత మళ్ళీ సికింద్రాబాద్కి డైవర్ట్ చేశారు. ఇంకా అప్పటి నుంచి సికింద్రాబాద్ ముంబై మధ్య తిరుగుతుంది. ఈ ట్రైన్ ప్రయాణించే మార్గంలో చూడదగ్గ ప్రదేశాల విషయానికి వస్తే ఇదిగోండి బాసరా. బాసరాకి చేరుకోవచ్చు ఈ ట్రైన్లో ప్రయాణించి. ఇంకా ఇక్కడ ఔరంగాబాద్లో దిగి ఎల్లోరాకి చేరుకోవచ్చు, నాసిక్లో దిగి త్రయంబకేశ్వర్కి చేరుకోవచ్చు. షిరిడి కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది. ఈ మన్మాడ్లో కానీ నాసిక్లో కానీ దిగి షిరిడీకి చేరుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఉంది షిరిడి.
సో ఈ రెండంటే మన్మాడలో దిగితే రైల్లో చేరుకోవచ్చు, నాసిక్లో దిగితే కేవలం బస్ ద్వారానే చేరుకోగలము. సో ఇక్కడ ఉంది షిరిడి. ఇది లాంగెస్ట్ రూట్ హైదరాబాద్ నుండి ముంబై వెళ్ళటానికి. జనరల్గా సికింద్రాబాద్ నుండి ముంబై వెళ్ళే ట్రైన్లన్నీ ఇటు సోలాపూరు పూణే మీదుగా వెళ్తుంటాయి. ఈ రూట్తో పోలిస్తే ఇది షార్టెస్ట్ రూట్, పూణే మీదుగా వెళ్ళే రూట్. ఇవి దేవగిరి ఎక్స్ప్రెస్ ట్రైన్కి సంబంధించిన విషయాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.